బచ్చ బాయిరా ఏలూరు నుంచి గుడివాడ వెళ్ళి గుడివాడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది. ఇది ఇదిగోండి ఇలా ఉంది. గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటి బ్యాగ్ అది చూసి బచ్చలు వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. బచ్చన్ అయితే అప్పుడే తీయట్లేదండి. ఈ రోజు ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సిరీస్ అంటున్నాను చూసుకోండి. ఈ సిరీస్ లో ట్రైన్ బ్లాగ్స్ ఉంటాయి, బస్ బ్లాగ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బ్లాగ్స్ ఉంటాయి. అమ్మో చాలా కథ ఉందిలేండి. ఈ రోజు అయితే నేను నా ట్రాలీని తీసాను బయటికి. అండ్ మన బాచ్చగడు ఇదిగోండి ల్యాప్టాప్ బ్యాగ్. సో ఈ రెండు అయితే క్యారీ చేస్తున్నాను ఈరోజు. బచ్చ బాయిరా ఒక 15-20 డేస్ నిన్నైతే మిస్ అవుతా. ఆటో అయితే బుక్ చేసుకున్నా, వచ్చింది ఆటో. స్టార్టింగ్ ఈరోజు ఒక బస్సు లాగా అయితే ఉంటుంది. విజయవాడ అయితే వెళ్తున్నాను. ఫస్ట్ నేను ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాను. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. అటు సైడ్ మనం వెళ్దాం. ఇలా అయితే లోపలికి వెళ్తున్నా. రాగానే ఒక పల్లె వెలుగు బస్సు అయితే కనిపించింది. రాజోల్ నుంచి అయితే వచ్చింది బస్సు రాజమండ్రికి. అటు సైడ్ లోపల చూస్తే అది డిపో, రాజమండ్రి డిపో. లోపలికి ఇలా వెళ్దాం. ఇటు సైడ్ నుంచి లోపలికి మనం ఎప్పుడు ఎంట్రీ అవ్వలేదని ఈసారి ఇటు సైడ్ దిగాను ఆటో. లోపలికి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే చూడండి, ఇప్పుడు 12:10 అయితే అయ్యింది. నా బస్సు వచ్చి 12:30కి విజయవాడ అని చెప్పాను కదా. అమరావతి సర్వీస్ అయితే తీసుకున్నాను. 470 రూపాయలు అయితే పడింది నాకు టికెట్. టైం అయితే చూడండి 12:25 అయింది. మన బస్సు వచ్చే టైం అయింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఆల్రెడీ విజయవాడ సూపర్ లగ్జరీ బస్సు అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో మచిలీపట్నం బస్సు అయితే ఉంది. ఇది ఏ రూట్లో వెళ్తుందో చూద్దాం. రాజమండ్రి, నల్లజర్ల, భీమడోలు, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం. ఏలూరు నుంచి గుడివాడ వెళ్ళి గుడివాడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది. ఈ రూట్ని కూడా మనం త్వరలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో అయితే రాజమండ్రి, పాడేరు, వయ్యాతుని, నర్సీపట్నం. డైరెక్ట్గా పాడేరుకు కూడా రాజమండ్రి నుంచి బస్సు అయితే ఉంది. ఈ బస్సు 12:30కి స్టార్ట్ అవుద్ది రాజమండ్రిలో. ఇటు మచిలీపట్నం బస్సు కూడా ఉంది కదా పక్కన, ఈ బస్సు కూడా 12:30కే స్టార్ట్ అవుద్ది. పాడేరు బస్సు అల్ట్రా డీలక్స్, అటు మచిలీపట్నం బస్సు కూడా అల్ట్రా డీలక్సే. ఇటు సైడ్ ప్లాట్ఫామ్లో భద్రాచలం వెళ్లే బస్సు అనమాట. ఇటు సైడ్ నుంచి అశ్వారావుపేట, కుక్కునూరు. మనం ఇంకా ఎక్కాల్సిన బస్సులు ఎన్ని ఉన్నాయో చూసారా? చాలా అంటే చాలా ఉన్నాయి రూట్లు. చాలా చేస్తాం కూడా మనం. బయట టెంపరేచర్ ఒక విధంగా ఉంటుంది. అసలు చెమటలు చెమటలు వచ్చేస్తున్నాయి. పాడేరు బస్సు అయితే వెళ్ళిపోయింది. మచిలీపట్నం బస్సు కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. ఇప్పుడే రాజమండ్రి గుంటూరు ఎక్స్ప్రెస్ బస్సు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి వచ్చింది. మా బస్సు కూడా వచ్చేస్తుంది అక్కడ. ఇదిగోండి మేము ఎక్కబోయే బస్సు. సర్వీస్ నెంబర్ వచ్చి 3495, విశాఖపట్నం, విజయవాడ. అమరావతి సర్వీసు, బండి నెంబర్ వచ్చి AP31Z0393, మల్టీ యాక్సిల్ వోల్వో. మన ట్రాలీని అయితే కింద పెట్టించేస్తా. పెట్టేశారు మన ట్రాలీ. బస్సు ఓవరాల్ వ్యూ అయితే ఎలా ఉంది? కొత్త బస్సే, పాత బస్సు మరీ పాత బస్సు అయితే కాదు. బాగుంది చూడటానికి సార్ బస్సు. లింక్ను ఫాలో అవటం అయితే మర్చిపోకండి. లోపలికి అయితే ఎక్కేశాను. డ్రైవర్ క్యాబిన్ అది. అండ్ లోపల బస్ టెంపరేచర్ వచ్చి 21 ఉంది. నేను తీసుకుంది సీట్ నెంబర్ 3, కో డ్రైవర్ వెనకాల సీటు. బస్సు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎలా ఉంది? బ్లాంకెట్స్ అన్నీ కూడా నీట్గా ప్యాక్డ్ ఉన్నాయి. టైం అది చూడండి 12:40 అయితే అవుతుంది. ఇంకా మన బస్సు అయితే తీయలేదు. చాలా రోజుల తర్వాత ఒక మంచి కొత్తగా ఉన్న వోల్వో అయితే ఎక్కుతున్నాను. కో డ్రైవర్ సీట్ వెనకాల మనకు చూడండి లెగ్ స్పేస్ ఎంత కావాలంటే అంత లెగ్ స్పేస్ ఉంది. బస్సు బయట బాగుంది కానీ లోపల మెయింటెనెన్స్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. లోపల మెయింటెనెన్స్ అయితే 0. బస్సులో ఏసీ టెంపరేచర్ 21 పెట్టినా కూడా ఇక్కడ చూడండి 28 డిగ్రీస్ ఉంది. అసలు లోపల డోర్ అది ఓపెన్ చేసి పెట్టేశారు కదా, దాని గురించే. 12:50 అయితే అవుతుంది. ఇంకా మనం రాజమండ్రిలోనే ఉన్నాం. 12:30కి అరైవ్ అండ్ 12:33కి డిపార్చర్ మన బస్సు. 12:55 అయింది. ఇప్పుడు పైలట్ అయితే వచ్చారు. అప్రాక్సిమేట్గా 20 మినిట్స్ లేట్గా అయితే మనం బయలుదేరుతున్నాం. బేసిక్గా ఈ వ్యూ చూడటానికి అయితే చాలా బాగుండేది. గైస్ మీలో ఎంతమందికి ఈ వ్యూ అనేది ఇష్టమో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. కో డ్రైవర్ రాగానే ఈ కట్టెనది మూసేస్తారు మనకి. కోటిపల్లి బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చింది వోల్వో బస్సు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కోటిపల్లి బస్ స్టాండ్ లోపలికి రావటం. దిస్ ఈజ్ సంథింగ్ క్రేజీ. కోటిపల్లి బస్ స్టాండ్ మేబీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు వోల్వో బస్ కోటిపల్లి బస్ స్టాండ్ లోపలికి వెళ్తుందని. కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చాక మ్యాటర్ ఏంటంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇస్ క్లోజ్డ్, బస్సెస్ని అయితే అలో చేయట్లేదు. ఇప్పుడు మన బండి బ్యారేజ్ మేంచి వెళ్తుందో లేదంటే ఫోర్త్ బ్రిడ్జ్ మేంచి వెళ్తుందో చూద్దాం. బస్సు అయితే యూటర్న్ తీసుకుంటుంది, అదే రివర్స్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఫోర్త్ బ్రిడ్జ్ మేంచి వెళ్తుంది మన బస్సు. గోదావరి గట్టుకెళ్ళే రూట్లోకి అయితే వచ్చింది మన బండి. ఇప్పుడు జోడుగుళ్ళు అంటారు తెలుసా, ఇదిగోండి జోడుగుళ్ళు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్
అట్సైడైతే ట్రైన్ వెళ్తుంది. ఏ ట్రైనో చూద్దాం. పేరైతే కనిపించలేదు, బట్ ట్రైన్ అయితే రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంది. లోకోమోటివ్ ధన్బాద్ ఎల్పి ఎక్స్ప్రెస్. అది రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ వ్యూ కింద నుంచి చూడండి. ద బ్యూటీ లైస్ హియర్ అంటానికి ఏ తప్పు లేదు. మా రాజమండ్రికి బీచ్ రోడ్ అనుకోవచ్చు, గోదర్గట్ రోడ్. ఎలా ఉంది గోదావరి రోడ్ అంటే? ఎంతమందికి ఇష్టం కామెంట్స్లో చెప్పండి నాకు. పుష్కర్ ఘాట్, పుష్కర్ ఘాట్ని అయితే ఒక రేంజ్లో డెవలప్ చేస్తున్నారు. బ్యూటిఫికేషన్ మామూలుగా జరగట్లేదు తెలుసా ఇక్కడ? బాబా బాబా, మీకు రాజమండ్రి సిటీ టూర్ అయితే అయిపోతుంది. ప్రస్తుతం మనం ఆర్యాపురంలో ఉన్నాం. ఆర్యాపురం నుంచి పేపర్ మిల్ వెళ్ళి, పేపర్ మిల్ దగ్గర నుంచి మేము ఫోర్త్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మేము పేపర్ మిల్ కూడా దాటలేదు. ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓసరి వెళ్ళి సినిమా అయితే వేసాడు. ప్రస్తుతం మేము ఆర్యాపురం నుంచి పేపర్ మిల్ వెళ్ళే రోడ్లో ఉన్నాం. రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ క్లోజ్ అవటం వల్ల ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా బ్యారేజ్ నుంచి కాకుండా ఇటు సైడే వెళ్తున్నాయి. బ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ పాడైపోయింది, అందుకే ఇటు సైడ్ ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది. వచ్చే బస్సులు, వెళ్ళే బస్సులు, ఆహా, మొత్తం ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి ఎలాగుంది అసలు. నెక్స్ట్ రేపటి నుంచి చూడాలి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోద్ది. మనం వెళ్తున్నాం కదా, ఈ రూట్లో ఒక ఫేమస్ బిర్యానీ పాయింట్ ఉంది. ఆ పాయింట్ పేరు ఏంటంటే వివేక్ బిర్యానీ. చాలా అంటే చాలా మందికి చాలా ఇష్టమైన బిర్యానీ. నా లెఫ్ట్ సైడ్ చూడండి, మనం క్రాస్ చేస్తున్నాం కదా, ఇదే మా పేపర్ మిల్, ఆంధ్ర పేపర్ లిమిటెడ్. మొత్తానికి అయితే మేము సిటీని క్రాస్ చేసి హైవేలోకి అయితే కలిసిపోతున్నాం. ఈ హైవే ఏంటంటే ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది అనమాట. కొవ్వూరు దివాంచెరు మధ్యలో ఉంటుంది ఈ హైవే. ఆన్ కెమెరా ఫోర్త్ బ్రిడ్జ్ చూపిస్తాం నేను ఫస్ట్ టైం. రావడానికి వెళ్ళడానికి రెండు సెపరేట్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. గోదావరి అయితే చూడండి, ఇక్కడ బల్లే వ్యూ ఉంటుంది లేండి. అసలు ఈ బ్రిడ్జ్ కట్టిన కొత్తలో అయితే మామూలుగా ఉండేది కదా ట్రాఫిక్ దీనిపైన. ఈ బ్రిడ్జ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అది వచ్చేవారు, ఫోటోలు దిగేవారు. అబ్బో, ఆ కత్తే వేరులేండి. అందులోంచి గోదావరి వ్యూ ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటగానే మనం కొవ్వూరులోకి ఎంటర్ అయిపోతాం. కొవ్వూరులోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి టోల్ గేట్ అయితే వస్తుంది. కొవ్వూరు ఊరు లోపలికి వెళ్ళాం, బట్ బైపాస్ అనుకోండి. ఇదేనండి నేను చెప్పిన టోల్ గేట్. ఈరోజు జర్నీలో మనం ఫస్ట్ క్రాస్ చేయబోయే టోల్ గేట్ కూడా ఇదే. మన బిల్లౌడ్ హైవే కొత్త హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాం. దివాన్ చెరువు గుండుగోలు హైవే హైవే అయితే సమ్మగా ఇక్కడి నుంచి ఏలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక వాటర్ బాటిల్ అడిగితే ఇచ్చాడు, మొత్తం అందరికీ ఇవ్వలేదు. నేను సెపరేట్గా అడిగాను. అండ్ ఇక్కడ టెంపరేచర్ అయితే చూడండి, లోపల బస్సులో 29 డిగ్రీలు అయితే ఉంది. అసలు ఏసీ రన్ అవుతున్నా కూడా ఈ ఎండకి మామూలుగా లేదు. లోపల బస్సు క్రూజింగ్ స్పీడ్ కూడా మెల్లగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. లాస్ట్ హయ్యెస్ట్ క్రూజింగ్ స్పీడ్ వచ్చి నేను చూసింది 90. కొంచెం దూరం ఇదే రోడ్లో హైవేలో ట్రావెల్ చేశాక మా బస్సు అయితే డైవర్షన్ తీసుకుని నల్లజర్ల ఊర్లోకి వెళ్ళింది. లోపల డైవర్షన్ తీసుకోగానే నేను షాక్ అయ్యాను, ఏంటబ్బా ఇలా డైవర్షన్ తీసుకున్నారు అనుకున్నాను. తర్వాత మ్యాటర్ ఏంటంటే వోల్వో బస్సుకు కూడా నల్లజర్లలో స్టాప్ ఉంది. అంటే జనాలు ఎవరిని ఎక్కితే ఊరు లోపలికి వెళ్ళి దింపుతారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదే నల్లజర్ల బస్ స్టాండ్. డ్రాప్ అది చేసాక ఇక్కడ పికప్ కూడా అయ్యింది. ఒకటి పికప్ అయ్యాక మళ్ళీ మేము హైవేలోకి మెల్లగా వచ్చి జాయిన్ అయిపోయాం. నల్లజర్ల అది దాటాక మన బస్సు ఎలా వెళ్తుంది అంటే వయా భీమడోలు, భీమడోలు నుంచి గుండుగోలు, గుండుగోలు దగ్గర మెయిన్ హైవే ఉంటుంది కదా, ఏది కోల్కతా చెన్నై హైవేలోకి అయితే కలిసిపోతుంది అనమాట ఈ హైవే. అఫ్కోర్స్ ఇది కూడా హైవే అనుకోండి. మిట్ట మధ్యాహ్నం 2:30 అయింది. ఇప్పుడు మళ్ళీ హైవేలోంచి ఇంకొక డైవర్షన్ అయితే తీసుకున్నారు. ఎక్కడికి అనుకుంటున్నారు? ఏలూరు ఊరు లోపలికి అనమాట. ఏలూరు ఊరు లోపలికి కూడా మన బస్సు వెళ్తుంది. ఏలూరు బస్ స్టాండ్లో స్టాప్ ఉంది మన బస్కి. సో ఫస్ట్ అయితే ఏలూరు ఊర్లోకి ఎంటర్ అయ్యాక మనకి కెనల్ రోడ్లోంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వచ్చేది ఏదనుకుంటున్నారు? పాత బస్ స్టాండ్. పాత బస్ స్టాండ్ తర్వాత ఒక ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ఎక్కితే జూట్ మిల్ని క్రాస్ చేసి ఫైర్ స్టేషన్ రోడ్లోకి వెళ్తాం. ఫైర్ స్టేషన్ రోడ్ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే కాంప్లెక్స్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఇదిగోండి కాంప్లెక్స్ అయితే వచ్చేసింది. ఏలూరులో కూడా బాగానే దిగారు జనాలు. ఇక్కడ 3 మినిట్స్ అంటే 3 మినిట్స్ ఆగింది బండి. అంతే 3 మినిట్స్లో మళ్ళీ స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. స్టేషన్ అనేస్తున్నాను బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే మనం సిఆర్ రెడ్డి కాలేజ్ని అయితే క్రాస్ చేసి వట్లూరు గేట్ మీదుగా మళ్ళీ మనం హైవేలోకి వెళ్ళి కలుస్తాం. ఏలూరు ఊరు లోపల నుంచి హైవేకి వచ్చి కలిసిపోయాం. కొంచెం దూరం ప్రయాణం చేశాక హనుమాన్ జంక్షన్లో అయితే మా బస్సు ఆగింది. హనుమాన్ జంక్షన్ ఊరు లోపలికి వెళ్ళలేదు, బైపాస్లోనే దింపేశారు అనమాట. హనుమాన్ జంక్షన్ దాటాక గన్నవరం, గన్నవరం దాటాక ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ దాటాక విజయవాడ సిటీ లోపలికి మెల్లగా అయితే ఎంటర్ అయిపోయింది. ఆదివారం మధ్యాహ్నం కాబట్టి విజయవాడ సిటీ లోపలికి ఎంటర్ అయ్యాక అంత ట్రాఫిక్ అది లేదు.
రామవరపాడు రింగ్ వచ్చేదాకా కూడా అలాగే ఉంది. ఎంతసేపు ప్రయాణం చేసినా కూడా లోపల ఏసీ అనేది చల్లదనం రావట్లేదు. బయట టెంపరేచర్ ఏదైనా మామూలుగా ఉందా? ఇంకా మనం విజయవాడ బస్టాండ్కి వెళ్ళిపోవడమే ఆలస్యం. మాటల్లోనే విజయవాడ బస్టాండ్ కూడా వచ్చింది. టైం అయితే 4 అయింది, మరి బస్ అయితే విజయవాడకు వచ్చింది. గివెన్ టైం ప్రకారం 3:30 అయితే రావాలి, కాకపోతే మనం ఒక 1 గంట లేట్లో అయితే చేరుకున్నాం. ప్రస్తుతం మనం అరైవల్ బ్లాక్లో అయితే ఉన్నాం. అరైవల్ బ్లాక్ అంటే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనల్ని బస్సు అక్కడ దింపేది, ఆ ఏరియాలో దింపేది. ఈసారి అయితే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు. అక్కడ ఏసీ నాన్ ఏసీ డీలక్స్ లాంజ్ కూడా ఉంది. అరైవల్ బ్లాక్లో ఉంటుంది, అంతా కూడా అరైవల్ బ్లాకే. అటు సైడ్ వెళ్ళాం అనుకోండి, ఈ బ్లాక్ నుంచి ఆపోజిట్కి ఇంకో బ్లాక్ ఉంటుంది, అక్కడ నుంచి అదంతా కూడా డిపార్చర్ బ్లాక్. అక్కడ నుంచే బస్సులు అన్నీ కూడా బయలుదేరుతాయి. ఒకప్పుడు ఇందులో సినిమా థియేటర్ అది ఉండేది, 2 థియేటర్లు అవి ఉండేవి. ఇప్పుడు తీసేశారు అనుకుంటా, అదిగో మెయింటెనెన్స్లో ఉంది. ఈ వ్లాగ్లో నేను విశాఖపట్నం నుంచి కాకుండా రాజమండ్రి నుంచి బస్సు అయితే ఎక్కాను. సో సిరీస్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాయి, వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ.